మీ ఒక్క కాన్షియన్సీ మాత్రమే అతి తక్కువ ఓట్ల తేడాతో మీరు ఓడిపోవడం జరిగింది. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీని పక్కన పెడితే మిగిలిన కాన్స్టిట్యున్సీల్లో చాలా భారీ మెజార్టీతో గెలవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మరి అది వద్ద వ్యతిరేకత రిఫ్లెక్ట్ అవ్వలేదా, సానుభూతే కారణం అంటారా? అంటే మార్పు కోరుకున్నారు వాళ్ళందరూ ఆ నియోజకవర్గాల్లో బలంగా వైసీపీ మేనిఫెస్టోని అయితే జగన్కు ఒక అవకాశం ఇవ్వాలి, జగన్కు ఒక అవకాశం ఇద్దాం, వాళ్ళు కూడా అదే శ్లోగం తీసుకెళ్లారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పే ఐపాక్ ప్రశాంత్ కిషోర్ టీము గ్రామాల్లోకి, వాళ్ళకి కార్యకర్తలు వాళ్ళు లేరు కానీ మనుషులకి పెయిడ్గా వాళ్ళకి జీతాలు ఇచ్చి పేమెంట్లు ఇచ్చి ఐపాక్ వాళ్ళు మొత్తం గ్రామాలు కూడా తిప్పారు. తిప్పడంతో ఏమైందంటే ప్రజల్లో ఒక జగన్ మీద ఒక సానుభూతి బయలుదేరింది. 9 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఉన్నాడు, 9 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేశాడు, రేపు వస్తే మళ్ళీ మేలు చేస్తానంటున్నాడు. చంద్రబాబు బాగా పరిపాలించాడు కానీ ఒక ఛాన్స్ ఇద్దాం. అంటే ప్రశాంత్ కిషోర్ చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడని మీరే చెప్తూ ఉన్నారు, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? ఏకంగా సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే చాలా సోషల్ వింగ్ చాలా స్ట్రాంగ్గా పనిచేసింది టీడీపీ, కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పింది జనాలు ఎందుకు మీరు అనుకుంటున్నారు? అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇవాళ ప్రజల అభిప్రాయాలు వేగంగా మారుతూ ఉన్నాయి. మాకు జనవరిలో మేము పింఛన్లు పెంచాం, ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉన్నాం, ఇంకా మరింతగా సంతోషం. ఇంకా కొత్త సంవత్సరం జనవరి జన్మభూమి జరిగింది, ఇమీడియట్గా 2000 రూపాయలు పింఛన్ 2000 చేశాం. 2000 మా చేతుల మీద ఇస్తున్నప్పుడు వాళ్ళైతే మా పెద్ద కొడుకు చంద్రబాబుని 200 ఏళ్ళు దేవుడు ఆరోగ్యాలతో ఉంచాలని ఆశీర్వదిస్తే అందజేశారు. ఫిబ్రవరిలో పసుపు కుంకుమ 2వ విడత 100 రూపాయలు ఇచ్చాం. ఎక్కడా కూడా మాకు ప్రజాభిప్రాయంలో ఇంత కూడా మాకు వాళ్ళ అభిప్రాయాల్లో కానీ వాళ్ళ ఆశీస్సుల్లో కానీ ఎక్కడ తేడా రాలా. ఇవాళ ప్రభుత్వంలో ఉండి నిర్మాణాత్మక గ్రామస్థాయి కమిటీలతో సహా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిర్మాణాత్మక పరంగా వైసీపీకి ఆ స్ట్రెంగ్త్ లేదు. గ్రామాల్లో కార్యకర్తలు ఉండరు, అలాగే కమిటీలు ఉండవు, మండల స్థాయిలో లేవు, నియోజకవర్గంలో కూడా ఒక 10 మంది నాయకులు 20 మంది నాయకులు ఉంటారు తప్పితే వాళ్ళకి బలమైన క్యాడర్ లేని పార్టీ వైసీపీ పార్టీ. కానీ టీడీపీ బలమైన క్యాడరు ప్రజలకు అన్నీ తీసుకెళ్ళాం. ప్రజలు కూడా ఫిబ్రవరి వరకు మార్చి వరకు కూడా మాతోనే ఉన్నారు. ఎప్పుడైతే 11వ తారీఖు ఎన్నికల అప్పుడు ఆ ఒక్క ఛాన్సు అనే విషయంలో ఆయన పట్ల విపరీతమైనటువంటి సానుభూతి అది రావటం, వాళ్ళకి అది అడ్వాంటేజ్ రావటం, చాలా చోట్ల ఎక్కువ మెజార్టీలు కూడా మీరు అన్నట్టు ఎక్కువ మెజార్టీలు పోయినాయి. ఆ మెజార్టీలన్నింటినీ నా కాన్ఫిడెన్స్ అయితే కంట్రోల్ చేయగలిగాం.